ఇటీవల పోరుమామిల్ల పట్టణంలో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు దొంగలను అదుపులోకి తీసుకుని వారి నుంచి 9 తులాల బంగారం, కేజీ వెండిని పోరుమామిల్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మైతకురుడు ఎస్పీ వంశీధర్ గౌడ్, పోరుమామిల్ల సీఐ సురేష్ రెడ్డి, ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. పోరుమామిల్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వంశీధర్ గౌడ్ మాట్లాడుతూ, పోరుమామిల్ల పరిసర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్నారు, నలుగురు దొంగలను అరెస్టు చేసినట్లు తెలిపారు. బుధవారం బ్రహ్మంగారి మఠం మండలం లింగాలదిన్నే పల్లె గ్రామ సమీపంలో అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంలో పట్టుబడ్డారని, నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారం వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. నలుగురి నిందితులపై ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కరుడుగట్టిన నేరాలు చేసే నిందితులని, కేసులు నమోదయ్యాయని తెలిపారు. వాళ్ళు నాటుసారా కేసులు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి కళ్యాణ్ అనే వాని మీద మన జిల్లాలో అంటే ఇతను మైపూర్ మండలం మణిపేట చెందినవాడు, ఇతని మీద మనమే పీడీ యాక్ట్ చేసి పీడీ యాక్ట్లో రిమాండ్కి పంపించినాము. అట్లే చిత్తూరు జిల్లాకు చౌడేపల్లి చెందిన సుధాకర్ అనే అతను కూడా అక్కడ నాటుసారా కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి అతని మీద కూడా చిత్తూరు పోలీసులు అక్కడ పుంగనూరు పోలీసులు పీడీ యాక్ట్ చేసి రిమాండ్ పంపించినారు, జైలుకి పంపించారు కడప సెంట్రల్ జైలు. అదేవిధంగా సందీపు రత్నరాజు అనే వాళ్ళు కూడా, సందీప్ అనే అతను హైదరాబాద్కు చెందినతను, రత్నరాజు అనే అతను గుంటూరుకు చెందినతను. వీళ్ళిద్దరు హైదరాబాదు చెర్లపల్లి జైల్లో ఇంత ముందు ఫ్రెండ్స్. వీళ్ళు కూడా ఎక్కువ దొంగతనాలు హైదరాబాదు తిరుపతి పక్కంత దొంగతనాలు చేశారు, రెండుసార్లు పీడియాక్ట్ చేసినారు. ఈ మధ్య రీసెంట్గా ఈ తిరుపతి పోలీసులు ఈ సందీపు రత్నరాజు మీద దొంగతనాల కేసులో పీడియాక్ట్ చేసి మన కడప సెంట్రల్ జైలుకి పంపించారు. వీళ్ళు నలుగురు పీడీ యాక్ట్లో రిమాండ్ ఖైదీలుగా కడప సెంట్రల్ జైల్లో ఉంటూ అక్కడ సెంట్రల్ జైల్లో ఒకరితో ఒకరికి పరిచయం అయ్యి ఈ పీడీ యాక్ట్ నుంచి రిలీజ్ అయ్యి బయట వచ్చిన తర్వాత వడిపెంటలో కళ్యాణ్ ఉండేది వడిపెంటలో, అతని ఇంటికి వచ్చేసి మిగతా ముగ్గురు కూడా అక్కడ షెల్టర్ తీసుకుని మనకు ఇటు కోరుమామిళ్ళలో కొమరోలులో అటు పోయి హిందూపూర్లో రాజంపేటలో ఇటు పక్కనంతా దొంగతనాలు చేసి అనే అతని సహకారంతో ఈ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో దొంగతనం చేసిన ప్రాపర్టీని ఇంకా బ్యాంకుల్లో కానీ ఫైనాన్స్ కంపెనీలో కానీ గొడవలు పెట్టడం ఇలా చేసుకుంటూ జల్ఫై చేసుకుంటూ తిరుగుతూ ఉంది. మనకు రాబడిన